ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కడప వైసీపీలో అలజడి తీవ్రమవుతుందా? ఇంటి పోరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే సతమతమవుతున్నారా? అక్రమాలు, సెటిల్మెంట్ ఆరోపణలు, వరస వివాదాలు ఆ సిట్టింగ్ను కలవరపెడుతున్నాయా? సోదరులతో వివాదాలకు ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పార్టీ నేతలు. ఇంతకీ కడప వైసీపీలో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం. కడప సీటు మైనారిటీల అడ్డ గడిచిన మూడు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి మైనారిటీలే గెలుస్తున్నారు, మంత్రులు కూడా అవుతున్నారు. ప్రత్యేకించి గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలు వరుసగా రెండేసి సార్లు మైనారిటీలకే టికెట్ ఇచ్చాయి. ఈ నియోజకవర్గంలో మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచిన అభ్యర్థులు మంత్రులవ్వడం, వారికి మూడోసారి ఎన్నికల్లో టికెట్ గల్లంతవ్వడం కూడా ఆనవాయితీగా మారింది. టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన ఖలీల్ భాషా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున అహ్మదుల్లా రెండుసార్లు గెలిచి ఆయన కూడా మంత్రి అయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అహ్మదుల్లా రాజకీయాలకు దూరమయ్యారు. వైఎస్ఆర్సీపీ నుండి 2014-2019 ఎన్నికల్లో గెలిచిన అమ్జాద్ భాషా కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే అమ్జాద్ భాషా పరిస్థితి కూడా మాజీ మంత్రులు ఖలీల్ భాషా, అహ్మదుల్లా మాదిరిగానే కానుందా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. డిప్యూటీ సీఎం పరిస్థితికి కడప సెంటిమెంట్ ఒక కారణం కాగా, మరో కారణం ఆయన కుటుంబ సభ్యులేనని ప్రచారం జరుగుతోంది. మొదటిసారి గెలిచినప్పుడు అమ్జాద్ భాషాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన అమ్జాద్ భాషాపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అమ్జాద్ భాషా సోదరుడు అహ్మద్ కేంద్రంగా ఈ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, కడప నగరి పరిధిలో పోలీసుల బదిలీలు మొదలు పంచాయతీలు, మట్టి తవ్వకాల దందా, భూ సెటిల్మెంట్ల విషయంలో వారు తీవ్రస్థాయిలో చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. డిప్యూటీ సీఎంపై దుష్ట చతుష్టయం పేరుతో పెద్ద ఎత్తున కరపత్రాలు సైతం వెలువడ్డాయి. ఆ కరపత్రాల్లోనూ డిప్యూటీ సీఎం సోదరుడు టార్గెట్గా విమర్శలు వచ్చాయి. వారి దందాలు, అక్రమాలపై అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సమాచారం. ఈ ఫిర్యాదుల కారణంగానే ఇటీవల జరిగిన సీఎం వైఎస్ జగన్ కడప పర్యటనలో డిప్యూటీ సీఎం సోదరుడు ఎక్కడా కనిపించలేదని సమాచారం. ప్రతి పర్యటనలోనూ సోదరుడి వెంట తిరిగి ఆయన ఈసారి సీఎం పర్యటనలో ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అమ్జాద్ భాషా అల్లుడిపై తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం పర్యటనలోనూ డిప్యూటీ సీఎం అల్లుడి పేరును పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. సడన్గా డిప్యూటీ సీఎం అల్లుడు పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంపై వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా టికెట్ విషయంలోనూ సోదరుడు, అల్లుడి మధ్య ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇంట్లో గొడవలనే ప్రచారం జరుగుతుండగా మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. కడప సీటు బీసీ నాయకుడికి ఇవ్వాలని అధిష్టానానికి మంత్రి అమ్జాద్ భాషా చెప్పినట్లు సమాచారం. రెండు ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ఆ బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, తనకు రాజ్యసభ ఎంపీ ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై మైనార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంతో కాలంగా మైనార్టీలే పోటీ చేస్తున్న సీటును ఇతరుల చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నిస్తున్నారు. దీంతో సిట్టింగ్పై సొంత సామాజిక వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
వరుస వివాదాలు ఆరోపణలతో సిట్టింగ్లకు అసలు టికెట్ రావడం కష్టమని భావిస్తున్నారు. దానికి తోడు మరో కొత్త వివాదం ఎదురవడం ఆ సమస్యను మరింత జటిలం చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు ఏ మైనార్టీ ప్రజాప్రతినిధికి ఎదురు కాని వ్యతిరేకతను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మూటగట్టుకున్నారని అంటున్నారు. కొత్తగా తెరపైకి వస్తున్న విమర్శలు ఆరోపణలు ప్రస్తుతం సిట్టింగ్కు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. కడప నుండి వరుసగా 2 సార్లు గెలిచిన వారు ఇంకా ఇంటికే సెంటిమెంట్ పరిచయం. ఇక ఇంటికేనన్న సెంటిమెంట్ ప్రచారం ఓవైపు, అక్రమాలు సెటిల్మెంట్ల వ్యవహారం ఇప్పుడు అధికార వైసీపీలో కాకరేపుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్నది ఆసక్తి రేపుతోంది.